मुबारक मामा। अयो रामा। वेकेशन लो पिल्ललु रूल्स नि पाटिंचडं चाला अवसरं। క్రికెట్ ఫుట్బాల్ మధ్యాహ్నం టైంలో ఆడడానికి వీల్లేదు వీల్లేదు బెంకరి అంకుల్ వెకేషన్ పిల్లలంతా ఆడుకోవడానికే ఉంటుంది మేము క్రికెట్ ఇంకా ఫుట్బాల్ మధ్యాహ్నంలోనే ఆడుకుంటాం నేను అనుకున్నాను మీరు ఇలాగే అంటారని మేము క్రికెట్ ఇంకా ఫుట్బాల్ సొసైటీ కాంపౌండ్ లో కాదు మా వీడియో గేమ్ లో ఆడుకుంటాం అంకుల్ ఇలా చూడు బాబు పిల్లలందరికీ నా తరపున ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాయి అలాగే పాపరావు అంకుల్ ఒక్కొక్కటి అంటే మనిషికి రెండనా అల్లరి పిడుగు సరే సరే అందరూ పాపారా అంకుల్ తరపు నుంచి రెండు రెండు తీసుకోండి ఓకేనా yes పిల్లలు నిన్న బాగానే ఫూల్ చేశారు పెద్దగిరి ఒక్కొక్కసారి పిల్లల వల్ల ఫూల్స్ అయినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా థాంక్యూ ఏ ఒక నిమిషం ఆగు ఆగు ఏంటి ఏంటి నువ్వు ఈ సామాన్లు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు సొసైటీ లోపలికి నువ్వు ఈ సామాన్లు తీసుకొని సొసైటీలోకి వెళ్ళకూడదు ఎందుకు ఎందుకేంటి ఈ వస్తువు నేను కూడా అమ్ముతాను ఇప్పుడు గానే నువ్వు ఈ సామాన్లు అమ్మితే నాకు నష్టం వస్తుంది కదా అది నీకు నీ వ్యాపారానికి సంబంధించింది నేను లోపలికి వెళ్ళదీర్తాను జరగ నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలేదు లేదు వెళ్ళడానికి వీలేదు జరగమంటుంటే లేదు లేదు నిన్ను వెళ్ళదివ్వను అరే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలేదు అంటున్నానా చెప్పను కదా నువ్వు లోపలికి వెళ్ళకూడదు చెప్పలేదు నిన్ను వెళ్ళదివ్వను అరే లేదు లేదు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలేదు ఎవరితో గొడవ పడుతున్నాడు ఆగమంటుంటే నువ్వు వెళ్ళడానికి వీలేదు తప్పక ఆగు వెనక్కి వెళ్ళు 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 వెనక్కి వెళ్ళు అరే అలాగా అయితే మంచిది రేపటి నుంచి నేను కూడా కూరగాయలు అమ్ముతాను సొసైటీలో నీ కూరగాయలు ఎవరు కొంటారో నిన్ను చూస్తాను అయ్యో దేవుడా ఓ సెక్రటరీ గారు అర్థమయ్యేలా అబ్దుల్ కి మీరే కొంచెం చెప్పండి నేనే చెప్పగలనంట ఇది సొసైటీ మ్యాటర్ కాదు కదా మీరే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి సెక్రటరీ గారు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలేదు నేను వెళ్ళను మర్యాదగా జరుగు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నా దగ్గర ఉంది ఇద్దరు ఒకరి సామాన్లు ఒకరు అమ్మితే ఇద్దరికి నష్టం జరుగుతుంది అందుకే అమ్మా నువ్వు ఒక పని చెయ్యు ఈ ఆట వస్తువులు అమ్మాలనే ఐడియా ఉంది కదా దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసుకో అలాగే అబ్దుల్ కూరగాయలు అమ్మాలనుకునే నీ ఐడియాని కూడా నువ్వు క్యాన్సిల్ చేసుకో ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నాకు ఇష్టమే తనని అడగండి కానీ సార్ మరి సామాన్లన్నీ ఒక పని చెయ్యి నీ దగ్గర నీ సామాన్లన్నీ నాకు గిట్టుబాటు ధరకి ఇచ్చేసే నేను తీసుకుంటాను సరేనా తెచ్చే తెచ్చే అని ఇలా తెచ్చే ఐడియా బాగుంది రారా తీసుకురా చాలా బాగుంది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది బాపారావు ఎందుకంటే నువ్వు ఎప్పుడు క్యాన్సిల్ చెప్పడం వల్ల గొడవలు జరుగుతాయి కానీ ఈసారి నువ్వు క్యాన్సిల్ చెప్పడం వల్ల గొడవ కాకుండా ఆగింది వెరీ గుడ్ అద్భుతం థాంక్ యూ నీకు బాగా అనిపించిందా అవును సరే సరే ఈ సందర్భంగా నాకు మిరపకాయలు బజ్జీలు తినిపించు నేను తినిపించాలా అయ్యో లేదు ఇప్పుడు కాదు ఎందుకంటే నేను బ్యాంక్ వెళ్ళాలి అరే బ్యాంక్ పక్కనే ఉంది కదా పద పద వెళ్దా సరిపోయిందా సరిపోయింది ఇప్పుడు వెళ్ళి నీ కూరగాయలు అలాగే అనిత నాకు 4 కేజీల ఆనపకాయలు ఇవ్వు 4 కిలోల ఏంటి జయగారు 4 సొరకాయల సొరకాయ హల్వా చేయాలని అనుకుంటున్నారా ఏంటి అవును భవిత గారు మీరు బాను ఊహించారు అదేంటంటే టప్పుకి సొరకాయ హల్వా అంటే చాలా ఇష్టం అందుకే ఈ రోజు సొరకాయ హల్వా చేస్తున్నాను అలాగే మా అమ్మ అంటా ఉంటది ఎండాకాలంలో సొరకాయ తింటేనట శరీరానికి చాలా మంచిదట రుచి చూడటానికి నేను మీ అందరికి అనిపించాలండి ఓకే థ్యాంక్ యూ జయవదన అలాగే నేను కూడా సోనికి బొబ్బట్లు చేయాలనుకుంటున్నాను అలాగే మీ అందరికి కూడా పంపిస్తాను థాంక్యూ కానీ ఒక విషయం చెప్పుకోవాల్సిందే ఎప్పుడైతే పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయో మీరందరూ చాలా రిలాక్స్ అయిపోయారు కానీ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవగానే పిల్లలతో పాటుగా పేరెంట్స్ అందరూ టెన్షన్ పడతారు అవును అది నిజమే మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు బబిత గారు మీ అందరికి టెన్షన్ కొంచెం తగ్గుండొచ్చు కానీ వెకేషన్ లో నా టెన్షన్ డబుల్ అవుతుంది కానీ ఎందుకు అలా ఎందుకు కోమలదునా మా గోపి ప్రతిరోజు టిఫిన్ లో ఏదో ఒక కొత్త వెరైటీ కావాలంటాడు తెల్లారితే చాలు కిచెన్ లోకి అటాక్ చేస్తాడు స్కూల్ ఉన్నంత వరకు వాడు తినడంలో కొంచెం కంట్రోల్ గా ఉంటాడు ఈ వెకేషన్ లో అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు ప్రతిరోజు నేను టిఫిన్ స్నాక్స్ ని డబుల్ చేయాల్సి వస్తుంది
అయ్యో కోమలి వదిన, అయితే మీకు ఏనుగన్నయ్య గారు లేని లోటు కనిపించడం లేదన్నమాట. సరే కానీ నాకు సోను గురించి టెన్షన్ గా అనిపిస్తుంది. తన ఈసారి చాలా కష్టపడింది. తను కొంచెం మంచి గ్రేడ్ తో పాస్ అయితే చాలు. మాధురి వదిన, ఈ విషయంలో నేను ఒక మాట మాత్రం చెప్పగలను. నాకు పూర్తి నమ్మకం ఉంది, సోను చాలా బ్రైట్ స్టూడెంట్ అండ్ తను స్కూల్ మొత్తంలోనే నంబర్ వన్ వస్తుందని. నిజంగానా? మీ అమ్మే చాలా తెలివైంది. అలాగే ఈసారి నేను అయ్యర్ కలిసి టప్పు సేనాకి బాస్కెట్బాల్ గిఫ్ట్ చేయాలని అనుకున్నాం. వావ్ బబిత, వెరీ స్పోర్టీ ఐడియా. చూడండి, పిల్లలకి మీ గిఫ్ట్ చాలా చాలా నచ్చుతుంది. నిజమే నిజమే, మీరన్న మాట నిజమే కన్నా సార్. కానీ అందరూ మీ అంత అదృష్టవంతులు కాదు కదా. వెకేషన్ హాలిడేస్ కి వెళ్ళి మహాబలేశ్వరంలో కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. లేదు చూడండి, ఒక చెక్ని మీకోసం నేను రెడీ చేసి పెట్టాను, అందుకే మీకు ఫోన్ చేసి చెప్తున్నా. అది మీరు ఈ రోజు తీసుకోండి, రేపు తీసుకోండి, 10 రోజుల తర్వాత తీసుకోండి, అది మీ ఇష్టం. ఒక్క నిమిషం. అలాగే అలాగే అలాగే. అయ్యగారు టీ తెప్పించమంటారా మీకోసం? నట్టు బాబాయ్, బయట భయంకరమైన ఎండలు మండిపోతున్నాయి, ఉక్కపోతతో వెచ్చటి గాలితో చిరాకు పుడుతోంది. ఇలాంటి టైంలో టీ తెప్పిస్తారా మీరు? అయ్యో అయ్యగారు, మీకు టీ అంటే ఇష్టం కదా, అందుకే నేను మీ గురించి టీ తెప్పిస్తున్నాను. నా గురించి అయితే నేను చెరుకు రసం తెప్పించుకుంటున్నాను. అయ్యగారు నా మాట వినండి, ఈరోజు మీరు కూడా చెరుకు రసమే తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే. మదన్ చెప్పండి అయ్యగారు. 3 చెరుకు రసాలు చెప్పు. అయ్యో లేదు లేదు అయ్యగారు, నేను ఒక్కసారే 2 గ్లాసులు తాగలేను, నా కోసం ఒక్కటి చెప్పండి చాలు. నట్టు బాబాయ్, 3 అంటే నేను మీరు ఇంకా మదన్. నేను వెళ్ళాను అయ్యగారు. వెళ్ళు భాయ్. చూడండి నట్టు బాబాయ్, అయ్యగారు కొంచెం ఆ గేమ్ జోన్ ఆకాష్ గారికి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళ దగ్గర పోర్టబుల్ వీడియో గేమ్ ఉందేమో కనుక్కోండి. పోర్టబుల్ వీడియో గేమ్ అంటే అందులో 500 డిజిటల్ గేమ్స్ ఉంటాయి, అదే కదా? అవునవును, అదైతే నా దగ్గర ఉంది అయ్యగారు. ఏంటి, మీ దగ్గర ఉందా? అవును. మీరు వీడియో గేమ్స్ ఆడతారా? అయ్యో లేదు లేదు అయ్యగారు, నేను వీడియో గేమ్ ఎందుకు ఆడుకుంటాను, అది మొన్న టప్పు సార్ దుకాణానికి ఫోన్ చేశారు, ఈ గేమ్ గురించి బాబు నన్ను అడిగారు, అందుకే నేను తెప్పించాను. మీరు నా పని చాలా ఈజీ చేసేసారు. అయ్యగారు మీ పనులు ఈజీ చేయడానికే కదా నేను ఈ ఆసనం మీద కూర్చున్నాను. ఒక్క నిమిషం, ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి అయ్యగారు. ఇవ్వండి 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 ఇవ్వండి. చాలా సంతోషం టప్పు, ఈ గేమును చూసి చాలా సంతోషపడిపోతాడు. ఒక విషయం చెప్పుకోవాల్సింది నట్టు బాబాయ్, వెకేషన్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయిపోయింది, కానీ ఇప్పటి వరకు టప్పు మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. శర్మ గర్వి 1750. ఈ కంప్యూటర్లో ఎంట్రీ చేసి చేసి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. 2 గంటల నుండి కంప్యూటర్ ఎదురుగా కూర్చున్నారు, నొప్పులు వస్తాయి కదా. ఏమండి, ఒక విషయం, సాయంత్రం మీరు పచ్చడి డెలివరీ చేయడానికి వెళ్తారుగా? ఇప్పుడు కాదు, సాయంత్రం. విన్నాను మాధురి, నేను కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సరే. దేవుడా అమ్మయ్యా. అయ్యో
ఆ వేపింగ్ ఏంటి ఏమైంది మాధురి? జాడి పగిలిపోయింది. అరే ఏంటి మాధురి? సర్వనాశనం. ఇది ఎలా జరిగింది మాధురి? అరే ఇదిగో ఈ బాల్ వల్ల ఈ బాల్ జాడికి తగిలింది, అందుకే కింద జాడి పగిలిపోయింది. నా 15 రోజుల కష్టం నాశనం అయిపోయింది. ఖచ్చితంగా ఇది టప్పు చేసిన పని అయి ఉంటుంది. నేను ఈరోజు వాటిని వదిలిపెట్టను. ఏమండి ఏమండి, ఆగండి. ఏ టప్పు ఏంటిది? బాల్ అంకుల్ ఇచ్చేయండి ప్లీజ్. ఒరే దద్దమ్మా, ఇది బాల్ అని నాకు కనిపిస్తుంది, కానీ షాట్ కొట్టే పద్ధతి ఇదేనా చెప్పు. సారీ డాడీ. అంకుల్ ఇది పింక్ మంచి బౌలింగ్ చేశాడు, నేను గట్టిగా కొట్టాను. ఏంటి టప్పు, కొంచెం మెల్లగా కొట్టాలి కదా. బాబేంటి బాబు, వీడు అలా చెప్తే విండు. టప్పు నువ్వు అక్కడే ఉండు, ఈ రోజు నేను నీకు బుద్ధి చెప్పే తీరుతాను, అక్కడే ఉండు. సారీ నాన్న. ఏమండి ఆగండి. టప్పు, ఈరోజు బెండగిరి అంకుల్ చాలా కోపంగా ఉన్నారు. డోంట్ వరీ గోపి, ఏదో కొంచెం తిడతారు, తర్వాత బాల్ ఇచ్చేస్తారు. ఏమండి వాళ్ళని వదిలేయండి. మాధురి నువ్వే మాట్లాడుకో. ఏంటి ఏంటి టప్పు, నువ్వు నోటీస్ బోర్డు చూడలేదేంటి? అక్కడ నోటీస్ బోర్డులో పెద్ద పెద్ద అక్షరాలతో రాశారా లేదా మధ్యాహ్నం టైంలో క్రికెట్ ఫుట్బాల్ ఆడడానికి వీల్లేదని నువ్వు చదవలేదా? సారీ పెండిగిరి అంకుల్, మేము వెకేషన్ టైంలో ఏం చదవము, కేవలం ఆడుకుంటాం. ఆపండి, మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? టప్పు నువ్వు నాకు ఎదురు చెప్తున్నావా? లేదు పెండిగిరి అంకుల్, నేను మిమ్మల్ని ఎదిరించడం లేదు. అయ్యో వెకేషన్ టైంలో మీ రూల్స్ ఏవి ఫాలో చేసే అవకాశమే లేదు, కేవలం టప్పు సేనా రూల్ ఫాలో అవుతాం. చూడు వాడు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. వదిలేయండి, వాళ్ళు చిన్న పిల్లలు. ఎలా వదిలేయాలి మాధురి? ఈ ఆత్మారాం తుకారం బెండగిరి టప్పుకు భయపడేవాడు కాదు. హలో సొసైటీ మెంబర్స్, సొసైటీ మెంబర్స్ అందరూ కొంచెం బయటికి రండి. ఎందుకు గొడవ చేస్తారు, వదిలేయచ్చు. మాట్లాడుకో. అందరూ ఇలా బయటకు వచ్చి చూడండి, ఈ టప్పు చేసే దాదాగిరిని చూడండి. 4 అడుగులు టప్పు ఈ బెండగిరిని ఎదురుస్తున్నాడు. పెద్దవాళ్ళకి ఎలా ఎదురు సమాధానం చెప్తున్నాడో ఒకసారి చూడండి. మరి కోమల గారు రండి రండి, మీరు కూడా రండి. వాళ్ళు పిల్లలు కదా. చూడండి ఒకసారి, వీటితో స్నేహం చేస్తే మీ గోపి కూడా చనిపోతాడు. బాబు మమ్మీ నేను షార్ట్ కొట్టాను, కానీ పొరపాటున బాల్ బెండగిరి అంకుల్ ఇంట్లోకి వెళ్ళింది, అందుకే బెండగిరి అంకుల్ నాకు బాల్ ఇవ్వడం లేదు. బెండగిరి వదిలేచ్చు కదేటి, బంతి ఇచ్చేయండి, పిల్లలు ఆడుకుంటారు, క్షమించేయండి పాపం. అవును బెండగిరి అన్నయ్య. జయలక్ష్మి ఎవరిని క్షమిస్తారు, ఒకసారి తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తారు. కానీ మీ టప్పు మాత్రం ఎప్పుడూ తప్పులు చేస్తాడు, వాడిని క్షమించడం కాదు వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. సొసైటీలో నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయని ఎన్నిసార్లు చెప్పాను, కానీ వీడి వెండు కదా. అయ్యో బెండగిరి అంటే గొడవ చేస్తున్నారు, వాడికి పనిష్మెంట్ పడాల్సిందే. ఓయ్ బెండగిరి, ఏమైంది, నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు? సోది వచ్చావా? గొడవ చేయక నన్నే చేయమంటావు సోది? ఈ టప్పు ఎలాంటి షాట్ కొట్టాడంటే బాల్ తిన్నగా మా ఇంట్లో వచ్చి పడింది. మాధురి చేతిలో పచ్చడి జాడి ఉంది, ఆ జారి కింద పడింది. ఎవరైనా క్రికెట్ ని ఇలాగే ఆడతారని చెప్పండి. ఏమండి, అరే చెప్తున్నాను కదా మీకు, మీరు అరవడం వల్ల నా పచ్చళ్ళ జాడి తిరిగి వస్తుందా ఏంటి? అవును బెండగిరి, అయిందేదో అయిపోయింది. మాధురి ప్రాబ్లం ఇప్పుడు పచ్చడి జాడిది కాదు, టప్పు అల్లరిది. తారక్ మామా. అయ్యో రామా. అరే చెప్తున్నాను కదా మీకు, మీరు అరవడం వల్ల నా పచ్చళ్ళ జాడి తిరిగి వస్తుందా ఏంటి? అవును బెండగిరి, అయిందేదో అయిపోయింది. మాధురి ప్రాబ్లం ఇప్పుడు పచ్చడి జాడిది కాదు, టప్పు అల్లరిది. ఒక క్రమశిక్షణ ఉండదు, వీడి వల్ల మిగతా పిల్లలందరూ చెడిపోతున్నారు. సోది వీడి స్నేహం పట్టి మీ గోగి కూడా చెడిపోతున్నాడు. కోమల చెల్లమ్మ, మీ గోపి కూడా వీడి స్నేహం వల్ల క్రమశిక్షణ లేకుండా పోతున్నాడు. సోను నీకు మళ్ళీ చెప్తున్నాను, టప్పుతో ఆడవండి జాగ్రత్త. కానీ అసలు సొసైటీలో జరిగే ప్రతి గొడవకి టప్పునే కారకుడని నాకు అనిపిస్తుంది.
బెండగిరి ఏంటి నువ్వు అసలు తప్పు మీద నువ్వు ఇన్ని రోజులు కంప్లైంటే చేయలేకపోతే మీరిద్దరు అండర్స్టాండింగ్ వచ్చారేమో అనుకున్నాను నేను. ఏంటిది అండర్స్టాండింగ్? తప్పుతో నాకు అండర్స్టాండింగ్? నీళ్ళకి నిప్పుకి ఎప్పుడైనా అండర్స్టాండింగ్ జరుగుతుందా సుబ్బారావు? ఈ టప్పు వాడొక పిల్లాడు నాకెదురు చెప్తాడా? మన బెండగిరిని చూస్తే మలేరియా ఉంటుంది కదా, అలాగే తనకి టప్పు ఏరియా వచ్చినట్టు అనిపిస్తుంది. సుబ్బారావు ఇప్పుడు ఒకవేళ మలేరియా వచ్చినా పర్వాలేదు, దానికి ట్రీట్మెంట్ ఉంది కదా, కానీ ఈ టప్పురియాకి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. బెండగిరి అసలు ఏం జరిగింది? మా టప్పు ఏం చేశాడు ముందు ఆ విషయం చెప్పు. ఏం చేశాడంటే ఏం చేశాడు? టప్పు ఎంత గట్టిగా షాట్ కొట్టాడంటే వాళ్ళు తిన్నగా వచ్చి మా ఇంట్లో పడింది సుబ్బారావు. అప్పుడు మాధురి చేతిలో పచ్చడి జాడి ఉంది, అది కింద పడి పగిలిపోయింది. మాకెంత నష్టం కలిగిందో తెలుసా నీకు? సారీ సారీ మాధురి చెల్లెమ్మ సారీ. పర్లేదు సుబ్బన్నయ్య, ఏం పర్లేదు. మరేం పర్వాలేదండి, మరేం పర్వాలేదు. నష్టం కలిగిందా లేదా? సరే బెండగిరి, ఆ నష్టం నేను భరిస్తాను. ఎంత అయిందో చెప్పు, 100 200 చెప్పు. సుబ్బారావు నీ డబ్బులు నీ జేబులో ఉంచుకో. ఇలా 2-3 పచ్చ రోడ్లు చూపించి నువ్వు ఆత్మారాం తుకారాం బెండగిరి ఆత్మగౌరవాన్ని కొనలేవు. హలో ఆత్మగౌరవం మాస్టరే, పచ్చ నోట్లు కాకపోతే నీకు చెక్ ఇవ్వమంటావా ఏంటి? డ్రాఫ్ట్ ఇవ్వమంటావా? అసలు ఏం ఇవ్వమంటావా చెప్పు. ఎప్పుడు చూసినా నియమాల పాటలు పాడుతూ ఉంటా. వీళ్ళు గొడవపడేలా ఉన్నారు. అసలు నీలాంటి సెక్రటరీల కారణంగానే మన దేశంలో మరో సచిన్ అసలు ఇంతవరకు పుట్టలేకపోయాడు. అవును పండగిరన్నయ్య, పాపం మన పిల్లలు సొసైటీ కాంపౌండ్ లో కాకపోతే మరెక్కడ ఆడుకుంటారు. అవును నిజమే చెప్పు. ఇప్పుడు కోమల గారికి సమాధానం చెప్పు. చెప్తాను చెప్తాను. కోమల్ గారు ప్రాబ్లం కాంపౌండ్ లో ఆడడం ఆడకపోవడం గురించి కాదు, ప్రాబ్లం మధ్యాహ్నం టైంలో ఆడుకోవడం గురించి. మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకుంటారు, పెద్దవాళ్ళు పడుకుంటారు. ఏ బెండగిరి మాస్టర్, ఏ మాస్టర్ చూడు, నేను మధ్యాహ్నం నిద్రపోనా. నాన్నగారు తను తన గురించి చెప్తున్నాను లేండి. సుబ్బారావు నేను కూడా మధ్యాహ్నం టైంలో పడుకోను. అయితే బెండగిరి మధ్యాహ్నం ఎవరు పడుకుంటున్నారో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు చెప్పు. మన సొసైటీలో ఆడవాళ్ళు, వాళ్ళు రోజంతా చాలా పనులు చేస్తారు, అలసిపోతారు, అందుకే మధ్యాహ్నం పడుకుంటారు. ఈ విధంగా మధ్యాహ్నం టైంలో క్రికెట్ ఆడుతూ గోల్ చేయడం ఇదే చట్టం చెప్పు. ఓహో, నువ్వు ఇప్పుడు పిల్లలకి నియమాలతో పాటు చట్టాల గురించి కూడా నేర్పిస్తావు అన్నమాట? తప్పకుండా నేర్పించి తీరాలి, ప్రత్యేకించి మీ అబ్బాయి టప్పుకి. నాకా? ఎప్పుడు క్రమశిక్షణని నియమాల్ని ఎగతాళి చేస్తుంటాడు. చాలు, చాలా ఎక్కువైంది, ఇంకా చాలు. ఒక నిమిషం ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి పదండి పదండి. తారక్ మామా, అయ్యో రామా. చాలు, చాలా ఎక్కువైంది, ఇంకా చాలు. ఒక నిమిషం ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి పదండి పదండి. చాలు అంటే ఈ టప్పు అల్లరి ఎక్కువైందని మేము చాలా భరించాం. ఇప్పుడు నేను ఆత్మారాం తుకారాం బెండగిరి ఈ గోకుల్ధామ్ సొసైటీకి సెక్రటరీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పటి నుంచి ఈ కాంపౌండ్ లో ఎవరు క్రికెట్ ఆడడానికి వీల్లేదు. ఒక్క నిమిషం, చెప్పేది చెప్పాడు కాబట్టి నేను చెప్తాను. నేను సుబ్బారావు చలమేశ్వరరావు గడా గడా గడా. ఈ సొసైటీలో ఒక మెంబర్ని అయినందు చేత ఖచ్చితంగా చెప్తున్నాను, తప్పు అలాగే పిల్లలందరూ కూడా సొసైటీ కాంపౌండ్ లో మధ్యాహ్నం పూట క్రికెట్ ఆడుకుంటారు ఆడుకుంటారు ఆడుకోండి పిల్లలు. బాగా చెప్పా సుబ్బిగా, ఎవరి బాబు వచ్చి ఆపుతాడో ఏంటో నేను చూస్తాను. తప్పు వెళ్ళి వెళ్ళు, నువ్వు వెళ్ళి బ్యాటింగ్ చేయి, అందరూ ఫీల్డింగ్ చేయండి, వెళ్ళండి వెళ్ళండి. నేను బౌలింగ్ చేస్తాను. సుబ్బారావు నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. ఏ చెబులైతే, నేను చట్టాన్ని కాదు బాలుని నా చేతుల్లోకి తీసుకున్నాను. సుబ్బారావు ఏం చేస్తావు?
వెస్టిండీస్లో 2020 క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. అయితే ఈ టైంలో మన టీం దేశం బయట అక్కడ ఆడుతోంది. కానీ ఎవరికి తెలుసు క్రికెట్ గోకుల్ధామ్ ఇంత పెద్ద గొడవకు దారి తీస్తుందని? ఇంత పెద్ద గొడవ కేవలం క్రికెట్ గురించేనంటారా? ఒక్క బాల్ బెండగిరి ఇంట్లో పచ్చడి జాడికి తగిలి అది పగిలిపోయింది. దాంతో బెండగిరి కోపంతో ఈ క్రికెట్ ఆడడానికి వీల్లేదని బయటకు వచ్చేసాడు. కానీ సుబ్బారావు డబుల్ కోపంలో ఉన్నాడు. సుబ్బారావు బెండగిరి మధ్య గొడవ వల్ల సొసైటీలో అందరూ ఒక్క చోటుకు వచ్చేసారు. నాకు ఒకటి అర్థం కాదు, ఆట అనేది మనల్ని ఒకటవడం నేర్పిస్తుంది. కానీ మనం ఆట గురించి ఎందుకు గొడవపడతాం? అలాగే పిల్లల గొడవలో పెద్దవాళ్ళు ఎందుకు ఎప్పుడు ఇంటర్ఫీర్ అయిపోతారు? మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. మీ కాలనీలో పిల్లలు ఎప్పుడైనా చిన్న చిన్న వాటికి గొడవ పడితే అప్పుడు పెద్దవాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వకండి. ఆటను ఆటగానే ఉండనివ్వండి. కానీ గోకుల్ధామ్ లో ఇక్కడ అంత ఈజీగా ఎప్పుడైనా జరుగుతుందంటారా? ఇక్కడ ఆటను ఆటగా ఎప్పుడు ఉండనివ్వరు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ వరల్డ్ కప్ కాదు వరల్డ్ వార్ జరుగుతుంది. క్రికెట్ ఆడినా ఆడకపోయినా పెద్ద గొడవ మాత్రం జరగాల్సిందే. ఇక ఈ గొడవ ఏ రూపం తీసుకుంటుంది నాకైతే తెలీదు. ఈ గొడవ మధ్యలో ఏం జరుగుతుందో నిజంగా నాకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, చాలా చాలా అల్లర్లు, చాలా చాలా హంగామాలు. మీరందరూ కడుపుబ్బా నవ్వుకోవడానికి ఉంటూనే ఉంటాయి. అందుకే మీరు అంటారు తారక మామ ఇదే మాట మీ టప్పుకి కొన్ని బేలసార్లు చెప్పాను. కానీ వాడు అసలు వెండి కదా, అయినా వాడు ఎక్కడ వింటాడు? చదువు సందే లేనాడు. నువ్వు మా టప్పుని చదువు సందే లేనివాడు. నువ్వు కూడా చదువు లేనివాడు. మీ నాన్నగారు కూడా చదువు లేనివారు. నువ్వు మా నాన్నగారిని చదువు లేనివారంటావా? తారక్ మామా, అయ్యో